పంపు సెట్లకు మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా ఈ నెల 27న పశ్చిమ గోదావరి జిల్లా ఎం నాగులపల్లి సచివాలయం వద్ద నిర్వహిస్తున్న రైతు సదస్సు విజయవంతం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ వాద్రలో మండలంలో ప్రచార యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, రైతు సంఘాల రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే రైతులు ఉచిత విద్యుత్ ను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లంకపల్లి వెంకటేశ్వరరావు పలువురు రైతులు పాల్గొన్నారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి ఎం నాగులపల్లి గ్రామ సచివాలయం వద్ద ఈ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు సమస్య మీద బిగింపు మీద రైతు సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రైతు సదస్సులో రైతులందరూ కూడా పాల్గొనవలసినందుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే రైతు సంఘాలుగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. రేపు 27వ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం వల్ల రైతులు భవిష్యత్తులో ఉచిత విద్యుత్తును కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి రైతుల అభిప్రాయాల్ని, రైతుల యొక్క సమస్యలను తెలుసుకునే దానికోసం కూడా రేపు ఎం నాగులపల్లి గ్రామ సచివాలయం వద్ద 27వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ రైతు సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సుకి మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు గారు, అలాగే రైతు సంఘాల రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. 27వ తారీఖునే జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర కూడా ఈ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించవద్దని చెప్పేసి ఆందోళన కూడా చేస్తూ ఉన్నాం. అంటే చెలో ఢిల్లీ నేపథ్యంలో అదే రోజు ఈ వ్యవసాయ చట్టాల మీద, రైతులకు వ్యతిరేకమైన వ్యవసాయ చట్టాల మీద, అలాగే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు మీద కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఎం నాగులపల్లిలో మాత్రం రైతు సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.